हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइव टीवी। रोजुलागे मंची टॉपिक तोटे मैं मुंदुकु वच्चानु। मीरु गनुक मा प्रकृति वनम लाइव टीवी इप्पुडे गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, पक्कने उन्नटुवंटि गंट सिंबल नि क्लिक चेयंडि। इक लेट चेयकुंडा टॉपिक लोकि वेल्लिपोदाम। ई रोज टॉपिक वच्चेसि चाला इंपॉर्टेंट टॉपिक। मनलो चाला मंदिकि चाला रकालैनटुवंटि रोजुवारी हेल्थ समस्यलु अनेवि चाला इब्बंदि पेडता उंटायि। वाटन्निटिकि ओक चक्कटि रेमेडी अंडि इदि। रेग्युलर गा तीसुकुन्नट्लयिते మీలో అసలు చిన్న చిన్నగా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత జ్వరము, జలుబు, తర్వాత ఒళ్ళు నొప్పులు, తర్వాత నీరసంగా ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, ఇటువంటి సమస్యలన్నిటి కూడా తగ్గించడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి, కేవలం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటింట్లోనే ఉంటాయండి, మన పోపుల పెట్టలోనే ఉంటాయి, మన వంటిల్లే ఒక వైద్యశాల అని మన ఆయుర్వేద నిపుణులు చెప్పారు। మనం ప్రకృతితో ఎంత దగ్గరగా ఉంటే మన జబ్బులు కూడా అంత తక్కువైపోతాయండి। తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను। ఏం లేదండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి। టాపిక్ లోకి వెళ్ళిపోదాము। ఇది వచ్చేసి సోంపండి। సోంపులో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి। ఇది మనకి యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది। గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు దీన్ని తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతుంది। జీలకర్ర అండి, జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ లక్షణం చాలా ఉన్నాయి। తర్వాత దాల్చిన చెక్క అండి, దాల్చిన చెక్కలో కూడా మంచి అరోమాతో పాటు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి। ఇకపోతే పసుపు, పసుపు మీ అందరికీ తెలుసు కదా, మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండి। ఈ పసుపులో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు మనలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి బాడీలో ఉన్నటువంటి క్రిములను చంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇకపోతే మిరియాలండి, నల్ల మిరియాలు తీసుకున్నాను। ఈ నల్ల మిరియాలు కూడా మన హెల్త్కి చాలా మంచిది, జలుబు దగ్గు రాకుండా చేస్తుంది, తర్వాత బాడీలో ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి ఈ మిరియాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇకపోతే అల్లం అండి, అల్లం తురుము, ఇది పచ్చి అల్లము తురుము। మీకు ఒకవేళ అల్లము దొరకకపోతే సొంటి తీసుకోండి, సొంటి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇవి కేవలం ఈ ఇంగ్రీడియంట్స్ అండి। అల్లం కూడా మంచి జీర్ణానికి ఉపయోగపడుతుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది, తర్వాత బాడీలో వచ్చినటువంటి టాక్సిన్స్ని అంటే విష పదార్థాలను బయటికి పంపించడంలో కూడా, ఇప్పుడు మీకు చూపించిన రెమెడీస్ అన్నీ, మీకు చూపించిన పదార్థాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి। చాలా సింపుల్, జస్ట్ ఒక గిన్నె ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి। స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి, ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి। ఈ విధంగా పోసుకున్న తర్వాత మీకు చెప్పిన విధంగా ఇది అల్లం తురుము అండి, ఇది అల్లం తురుము వేసుకోవాలి। ఈ విధంగా అల్లము మంచి పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి। ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ రెమెడీ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు। మహిళలు, పురుషులు అందరూ కూడా తీసుకోవచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది। ఇప్పుడు జీలకర్ర వేశాను, సోంపు వేశానండి, అదేవిధంగా మిరియాలు, మిరియాలను ఒక చొక్క చప్పచాగా దంచుకొని మిరియాలు వేసుకోండి। అన్నీ కూడా మన వంటింట్లో లభించేటి అండి। దాల్చిన చెక్క, దాల్చిన చెక్కలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి। ఇది మనకి వెయిట్ లాస్కి కూడా చాలా పనిచేస్తుంది ఈ డ్రింక్. మలబద్ధకం సమస్య, చాలామంది పిల్లలు మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు, బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య అనేది ఏర్పడుతుంది, ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది। ఇప్పుడు పసుపు వేసాను, చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము వేసేసామండి ఆల్మోస్ట్. ఇది మనకి మరగాలి, ఈ మరిగితే మనకి ఈ రెమెడీ అనేది, మనకి ఈ డ్రింక్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే। నిజంగా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇది ఒక మంచి ఫ్యాట్ కట్టర్గా కూడా పనిచేస్తుంది, అంటే చాలామంది జిమ్లకు వెళ్ళి వెయిట్ లాస్ అవ్వరు అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఫ్యాట్ కట్టర్గా పనిచేస్తుంది। షుగర్ పేషెంట్స్, తర్వాత బీపీ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిదండి। ఉదయము పరగడుపున దీన్ని తీసుకోవాలండి, దీన్ని తీసుకున్నట్లయితే మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందని, అట్లా మనకి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేయడానికి ఈ కషాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి। ఇప్పుడు మనకి మళ్ళీ సిచ్యువేషన్ అనేది మళ్ళీ మనకి లాస్ట్ ఇయర్ ఏ విధంగా వచ్చేసిందో ఇప్పుడు కూడా అలా వచ్చేసింది, దాంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు। అందుకే మీరు రెగ్యులర్గా ఈ
టీని ఈ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి ఈ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి జలుబు దగ్గు తర్వాత చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. పిల్లలకు కూడా ఇవ్వండి. మీరు కావాలి టేస్ట్ కోసం అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే అండి ఈరోజు చాలా సింపుల్ రెమెడీ. తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.